వెల్కమ్ బ్యాక్. జగన్ సర్కార్కు న్యాయస్థానం బుద్ధి చెప్పిందని హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జగన్ ఇతర మతాల పండుగలకు ఒకలాగా హిందూ పండుగలను మరోలా చూసినా చివరకు న్యాయం ధర్మమే గెలిచిందంటున్నారు. మరోవైపు కర్నూలు వాసులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఉత్సవాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు అంటే కోవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు రావడంతో యావత్ హిందూ సంఘాలన్నీ కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతించాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రతి ఏడాది కూడా అత్యంత కన్నుల పండుగ, చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ కులమతాలకు అతీతంగా ఉత్సవాలు ఆనవాతిగా జరుగుతాయి. ఎందుకంటే ప్రస్తుతం మన ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి హరీష్ బాబు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. ఏం సార్, సోము వీరాజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, మామూలు గణేష్ ఉత్సవాలు అంటేనే ఎంతో సాంప్రదాయబద్ధంగా చెప్తారు, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రస్తుత పరిస్థితి, విగ్రహాలు ఎలా జరుగుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టినా న్యాయ వ్యవస్థ, హిందూ సమాజము, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 26 ప్రకారం వ్యక్తిగతంగా మత విశ్వాసాలను నిరోధించేటువంటి ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టంగా చెప్పడంతో యావత్ హిందూ సమాజం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా అత్యంత ఉత్సాహభరితంగా అంగరంగవైభవంగా అనుకున్న సమయానికి ప్రభుత్వం యొక్క నిబంధనలు నిర్బంధనలకు వ్యతిరేకంగా ఇవాళ గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఉత్సవాలు కర్నూలు యొక్క మహానగరమే కాదు, భారతదేశం అంతా కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవాలు ఇవి. దీంట్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనేటువంటి ఈ యొక్క వినాయక ఉత్సవాల కార్యక్రమాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అధికారుల నుంచి గణేష్ ఉత్సవాలకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా, లేకపోతే సహకరిస్తున్నారు? అంటే ఇవాళ అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ఎంగనూరులో కావచ్చు, వేసినటువంటి పందిర్లను తీసేయడము, ఆలూరులో ఇప్పుడే వచ్చింది ఫోను, అక్కడ అంటే ఏదైనా హిందువుల యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఉత్సవాలు ఏవైనా మేళతాళాలు, డప్పులు, వాయిద్యాలతో ఆటలు పాటలు పాడుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలు. ఇవాళ మైక్ సిస్టమ్ పెట్టనిస్తలేరు, డ్రమ్ములు పెట్టనిస్తలేరు, మైక్ సిస్టమ్ పెట్టనిస్తలేరు. మా సంస్కృతి సాంప్రదాయాల్లో మేళతాళాలు, సన్నాయి అనేది ఖచ్చితంగా ఉండేటివి. నేను పోలీసు అధికారులకు మరోసారి విజ్ఞప్తి చేసిన, అనేక రోజులుగా విజ్ఞప్తి చేసిన, ఎందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు, మీ అత్యుత్సాహాన్ని పక్కకు పెట్టండి, ఎందుకంటే హిందూ సమాజం 85% హిందూ సమాజం ఈ దేశంలో ఇవాళ చేసుకున్న పండుగలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చిత్తంగా ఇవాళ ఉత్సవాలు చాలా అద్భుతంగా ప్రారంభమై ఇంతమంది మహిళా మాతృమూర్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇదే విధంగా 18వ తేదీ కూడా అంగరంగవేగంగా నిమజ్జన కార్యక్రమం జరిగి తీరుతుంది. గణేష్ ఉత్సవాలతో పెట్టుకున్నటువంటి వైసీపీ సర్కార్కు న్యాయస్థానం తగిన బుద్ధి చెప్పింది. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని తమంతా కూడా స్వాగతిస్తున్నాము. కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తామని చెప్పేసి హరీష్ బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.